प्रमुख परचया తెలంగాణ ప్రాంతీయ అసమానతల అభివృద్ధి అనే పుస్తకం కూడా రాయడం జరిగింది సార్. మీ సంపాదక వర్గం వహించినట్టున్నారు. అయితే పిఎల్ విశ్వేశ్వరరావు గారితో తర్వాత వచ్చేసి ఎస్ సీమాద్రితో మీకున్న పరిచయం ఈ పుస్తకం రావడానికి చూపించింది. ఈ పుస్తకం రావడానికి ఎలాంటి ప్రేరణ కలిగించింది చెప్పండి. సో ఈ పుస్తకం యాక్చువల్లీ ఇది అనువాదం ఉంది, ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇచ్చాను కదా ఆ పుస్తకంపై అనువాదం. వేరే పుస్తకం ఒకటి వచ్చింది నెక్స్ట్ టైం మీకు ఇస్తా, అది ఒరిజినల్ ఆర్టికల్స్ ఉంటాయి. ఇది అయితే ట్రాన్స్లేషన్స్ చూపించండి. ఇది తలుపు ఉంది కదా, ఈ తలుపు మన తెలంగాణ దశకి చూపిస్తుంది. ఇది తలుపు తెలంగాణ ప్రజలకి దశ ఏమవుతుంది ఈ సిచ్యువేషన్లో మనం వచ్చేసినాం అంటే అది పడిపోతుంది, బిల్డింగ్ పడిపోతుంది, అది తలుపులు ఇట్లా ఇరిగిపోయినాయి. సో ఆ తలుపులు మనం బంద్ చేసి మనం ఉంటున్నాం. ప్రొజెక్ట్ చేయాలి అని చేసినాం. అప్పుడు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అని పెట్టినాం. ఎందుకంటే అందరికీ ఆ దినాల్లో ఇది ఎడ్యుకేటెడ్ క్లాస్కి చాలా భయం లేసింది. అంటే మన మూమెంట్ పోతే మన జాబ్ పోతుంది, అరే ఏం జాబ్ పోదు భయ్ ఎట్లా జాబ్ పోతుంది, నేను 10 సార్లు జైల్లో ఉన్నా, ఒక 40 సార్లు నాకు పోలీస్ స్టేషన్లో పెట్టిండు, నా మీద మర్డర్ కేస్ అటెంప్ట్ మర్డర్ కేస్ వేసిండు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆయన 6.5 ఫీట్ టాల్, సాయిబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆయనకి నేను ఒక ఆయుధాలు లేవు నా దగ్గర, నేను పోయి ఆయనకి సంతకి పోయి చేసిన అని కేసు పెట్టిండు. నా జాబ్ పోలే నీ జాబ్ ఎందుకు పోతుంది అంటే ఇంటర్వ్యూ. సో అప్పుడు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అని పెట్టినాం. ఆ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్లో సీమాద్రి డి శ్రీనివాసులు ప్రొఫెసర్, ఆయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, జయశంకర్, ఈయన విశ్వేశ్వరరావు అందరు ఉన్నారు. జయశంకర్కి ప్రెసిడెంట్షిప్ ఇచ్చినాం. వేరే అందరూ సెక్రటరీస్ అట్లా పొజిషన్ తీసుకున్నాం. అది 3 పుస్తకాలు మేము పబ్లిష్ చేసినాం, ఒకటి ఇంగ్లీష్లో, 2 పుస్తకాలు తెలుగులో. ఆ పుస్తకం ఇంగ్లీష్ పుస్తకం లేకుంటే అనువాదం చేసినాం కదా, ఈ పుస్తకం చదివితే తెలంగాణ దశ అది ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఏమైంది తెలంగాణ అంటే సంస్కృతిలో ఏమైంది, భాష ప్రాంతంలో ఏమైంది, మన రైతులకి ఏమైంది, మన ఫ్యాక్టరీస్ ఎక్కడ పోయినాయి, అన్ని ఫ్యాక్టరీస్ బంద్ అయిపోయినాయి. నిజాం కాలంలో ఆయన 8 పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టిండు. ఓ ప్రాగటూల్స్ ఫ్యాక్టరీ ఇంటర్నేషనల్ యూనివర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏషియాస్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ అన్నీ బంద్ అయిపోయింది. ఆల్బిన్ బంద్ అయిపోయింది, తర్వాత సిర్పూర్ సర్సిల్క్ బంద్ అయిపోయినాయి. సిర్పూర్లో సర్సిల్క్ అని ఒక మిల్, ఒక సిర్పూర్ పేపర్ మిల్స్ మిగిలింది, అట్లా అన్నీ బంద్ అయిపోయింది. వెయిల్ ఆదం జాహీ మిల్స్ బంద్ అయిపోయింది. వరంగల్లో 1000 మన వర్కర్స్ అన్ఎంప్లాయిడ్ అయిపోయింది. ఏమీ పెద్ద కాంపెన్సేషన్ ఇవ్వలేదు. నిజామాబాద్లో రైతులకి పెద్ద కాంపెన్సేషన్ ఇస్తలేరు. చాలాసార్లు ఇక్కడనే కూర్చొని డిస్కస్ చేసినాం, ఏం చేద్దాం ఎట్లా చేద్దామంటే ఇప్పుడు ప్రజలు ఏంటంటారు, చీఫ్ మినిస్టర్ని కలుద్దాం. చీఫ్ మినిస్టర్కి ఇంట్రెస్ట్ లేదు. ఆ వర్గాలకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది, అక్కడి నుంచి వచ్చిండ్రు ఏమీ ఇంట్రెస్ట్ లేదు. అయితే చలో పోలింగ్ కూడా పోతుంది, ఈ భూమి పోయింది అని పోలింగ్ అట్లా. ఈ ఇంగ్లీష్ పుస్తకం తర్వాత ఇది తెలుగు అనువాదం చదివితే తెలంగాణది కంప్లీట్ పిక్చర్ ఉంది. సంస్కృతి, భాష, ఆర్థిక వ్యవస్థ, జాబ్స్, కాలేజెస్. కాలేజెస్ మీద మీకు ఒక ఆఖరి మాట చెప్తా. విద్యా వ్యవస్థ, విద్య ఏం ఏం చేసింది, ట్రాజిడీ ఏముంది అంటే మెజారిటీ ప్రొఫెసర్స్కి ఎంకరేజ్. ఇది మామూలు మాట లేదు, ప్రపంచంలో అటువంటి దౌర్జన్యం జరగలేదు. ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టినాక అన్ని కాలేజెస్ పెట్టిండు, అన్ని ప్రొఫెషనల్ కాలేజెస్, ఆర్ట్స్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ కామర్స్, లా కాలేజ్, అయితే ఇది హ్యూమానిటీస్ కాలేజెస్ ఉన్నాయి, ఆర్ట్స్ కాలేజెస్, సోషల్ సైన్స్ కాలేజెస్ ఉన్నాయి. బట్ ఆయన మెడికల్ కాలేజ్ పెట్టిన, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా అగ్రికల్చర్ కాలేజ్, ఉస్మానియా వెటర్నరీ కాలేజ్, ఉస్మానియా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్.
కానీ మెడికల్ ఎక్కడ పోయింది కాలేజెస్ మన దగ్గర లేవు ఇప్పుడు కాలేజెస్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజెస్కి డిసఫిలియేట్ చేసి ఆంధ్ర కాలేజ్తో అఫిలియేట్ చేశారు అది సోకాళ్ళ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే మన కాలేజెస్ చాలా పెద్ద కాలేజెస్ అగ్రికల్చర్ కాలేజ్ విటర్నరీ కాలేజ్ ఈ పెద్ద కాలేజెస్కి ఒక చిన్న కాలేజ్ ఉంది అగ్రికల్చర్ కాలేజ్ ఆ దినాల్లో ఆంధ్ర ప్రాంతంలో ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది ఆ కాలేజ్తో మర్జ్ చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ అని పెట్టాడు ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు ఏం పెట్టిండు అంటే రంగా రంగాతో ఏం సంబంధం ఉంది ఇది ఉస్మానియా కాబట్టి అట్లీస్ట్ అది సంస్కృతి అయితే ఉండాలి ఎవరు పెట్టిండు ఎవరి కోసం పెట్టిండు ఆయన తెలంగాణ విద్యార్థుల కోసం పెట్టిండు హైదరాబాద్ ప్రజల కోసం పెట్టిండు ఏమైంది ఎఫెక్ట్ ఏమైంది మన సీట్స్ పోయినాయి మన జాబ్స్ పోయినాయి ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజ్ మీరు అగ్రికల్చర్ సోకాల్డ్ యూనివర్సిటీ పోయి చూస్తే 90% ప్రొఫెసర్ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్లో ఎల్డీసీస్ యుడీసీస్ 95% ఆంధ్ర క్లాస్ ఫర్ ఎంప్లాయీస్లో 90% వెటరీ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్కి మర్జేసి ఆ బాపట్ల కాలేజ్ బాపట్లలో ఒక చిన్న కాలేజ్ ఉంది ఆ కాలేజ్కి కలిపి అగ్రికల్చర్ యూనివర్సిటీ అని చెప్పాడు మన కాలేజ్ మీద కబ్జా చేస్తున్నాయి అట్లనే మన మెడికల్ కాలేజెస్ అయితే మన మన పీరియడ్లోనే పోయాయి ఇప్పుడు మేము కేసు పెట్టినామని సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో 100,000 రూపాయలు కావాలి సో అక్కడనే పడి ఉంది ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజెస్కి ఉస్మానియా సిటీ నుంచి తీసి అది విజయవాడలో చైతన్య మెడికల్ కాలేజ్ ఎన్టీఆర్ చైతన్య మెడికల్ కాలేజ్ అని పెట్టిండు ఆ మెడికల్ కాలేజ్తో కలిపి మెడికల్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టాడు కొత్త యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ మీరు పెట్టుకోండి మా కాలేజ్ అయితే తీసుకుపోతాం సో ఉస్మానియాలో ఏమైంది మన సీట్స్ 85% సీట్స్ మనకి రావాలి అకార్డింగ్ టు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 6-point formula మనకి 44 సీట్స్ వచ్చాయి కథం అయిపోయినాయి మన సీట్స్ సేమ్ అగ్రికల్చర్ కాలేజ్ సేమ్ మిటర్నరీ కాలేజ్ సేమ్ గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ సేమ్ ఫైనాన్స్ కాలేజ్ మన జాబ్స్ పోయినాయి మన సీట్స్ పోయినాయి ఇప్పుడు 33% ఫైనాన్స్ కాలేజ్లో మనకి 85% ఉండాలి మనకి సీట్స్ అకార్డింగ్ టు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆ జేఎన్టీలో మర్జ్ చేసి ఇది కాలేజ్ తెలంగాణ కాలేజ్ లేదు కదా తెలంగాణ కాలేజ్ లేదు అంటే ఏం కాలేజ్ ఉంది మన తెలంగాణ కాలేజ్ కదా అగ్రికల్చర్ కాలేజ్ తెలంగాణ కాలేజ్ ఇక్కడనే ఉంది అది విటరీ కాలేజ్ ఇక్కడనే ఉంది కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీతో సంబంధం లేదు ఆంధ్ర ప్రాంతంలో కాలేజెస్తో సంబంధం పెట్టి కొత్త యూనివర్సిటీస్ పెట్టి మన సీట్స్ మన పోస్ట్స్ మన పొజిషన్స్ మన లెక్చర్షిప్ మన అడ్మినిస్ట్రేటర్ అన్నీ ఖతం చేసి ఇది మన పీరియడ్లో అయితే అప్పుడైతే నేను కాలేజ్లో చదువుతున్నా ఏజీ యూనివర్సిటీ వచ్చింది కదా బట్ ఇది అయితే నేను చూసిన ఆఖరి కాలేజ్ మన దగ్గర మిగిలింది ఎప్పుడు అంటే ఇంజనీరింగ్ కాలేజ్ మిగిలింది అప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ పనిచేస్తున్నా ఈనాడు రిపోర్టర్ నాకు ఫోన్ చేసి అడిగింది సార్ ఎన్టీఆర్ ప్రపోజల్ పెట్టిండు కదా అది ఇంజనీరింగ్ కాలేజ్కి ఒక ఐఐటి చేద్దాం లేకుంటే వేరే కాలేజ్తో మర్జ్ చేసి ఇంజనీరింగ్ యూనివర్సిటీ పెడతాం అంటే మనకి బేవకూఫ్ అనుకున్నాం ఇంజనీరింగ్ యూనివర్సిటీ పెడితే మనకు ఖతమైపోతాయి జాబ్స్ ఖతమైపోతాయి సీట్స్ ఖతమైపోతాయి నేను చెప్పినా చూడు ఒక మాట చెప్తా నేను నాకేమి చాలా ఇప్పుడు వ్యాష్ట వస్తుంది బిజారైపోయాడు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ మీద కబ్జా చేస్తానికి కోషిష్ చేస్తే ఎన్టీఆర్ రక్తపాతం అవుతుంది నేను అనుకుంటున్నా ఇప్పుడు కావాలేదు ఇసుంటి మెడిసిన్ ద్వారానే బీమారీది ఇలాజ్ ఉంటుంది లేకుంటే ఇలాజ్ రాదు ఈ సిస్టమ్ ఎట్లనే నడుస్తుంది దినాం దౌర్జన్యం దూరాన్ని దుఃఖం ఇది ఎవరికి ఇప్పుడు లెక్చరర్స్ ఉన్నారు కదా ఈ లెక్చరర్స్కి ఎక్కడ మన కాలేజెస్ అన్నీ పోయినాయి ఒక్కనే ఒక్క ప్రొఫెషనల్ కాలేజ్ మిగిలింది అది ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజ్ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి కోజి చేసిండు ఎన్టీఆర్ కోజి చేసిండు కబ్జా చేస్తాడు సో అట్లా మెంటాలిటీ అంటే ఎట్లా ఉస్మాన్ యూనివర్సిటీకి ఎట్లా ఖతం చేయాలి చంద్రబాబు నాయుడు అయితే ఒక ప్లాన్ తయారు చేసిండు ఇది ఆర్ట్స్ కాలేజ్కి అమ్ముతానికి కంపెనీకి అమ్ముతానికి ప్లానింగ్ చేసిండు
అది అద్భుతం బిల్డింగ్ ఉంది కదా హోటల్ గిళ్ళ పెడుతున్నారు అమ్మ తల్లికి పోయి చేస్తున్నాడు ఏం చెప్పాలి అంటే మనం పశువులతోని డీల్ చేస్తున్నాం మనం మనుషులతోని డీల్ చేస్తున్నాం అర్థమే కాదు మనకి రాక్షసులు ఉన్నారు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు ఏంటి ఇది నేను మర్చిపోయినా అది చెప్తున్నా ఎందుకంటే ఇది ప్రజలకి అందరికీ ఎరక కావాలి మామూలు మాట లేదు మన యూనివర్సిటీకి ఖతం చేసేసిండ్రు 90% ఒక్కనే ఒక్క ప్రొఫెషనల్ కాలేజ్ ఉంది మిగతా అన్ని కాలేజెస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజెస్ ఆర్ట్స్ కోర్స్ చేస్తే జాబ్ వస్తలేదు కామర్స్ చేస్తే జాబ్ వస్తలేదు జాబ్స్ వచ్చినాయి ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా మెడికల్ కాలేజ్ ద్వారా అగ్రికల్చర్ వెటరీ కాలేజెస్ ద్వారా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ద్వారా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో అయితే మనం చాలా బీద ఫ్యామిలీ నుంచి నేను పోయి చూసిన బిడ్డ అది ఎగ్జామినేషన్లో అపియర్ అయింది ఆమె ఎమ్మడిపోయినా పోతే ఊరు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తుంది అది కనిపిస్తుంది విద్యార్థులు వచ్చి ఫైన్ ఆర్ట్స్లో అడ్మిషన్ కోసం అందరూ అపియర్ అయింది సీట్స్ అన్ని పోయినాయి ఎవరికి దొరకలేదు సీట్స్ ఈమెకి 7th ర్యాంక్ ఉంటేది దొరకలేదు సీట్స్ సీట్స్ అన్ని కబ్జా చేసుకున్నారు సీ ఒక రాక్షసి వ్యవస్థ మన దేశంలో డెవలప్ అవుతుంది ఇది వెస్టర్న్ మహారాష్ట్ర ఆంధ్ర ప్రాంతం తర్వాత దక్షిణ బెంగాల్ సో ఒక రాక్షసు పవర్లో వచ్చేసింది ఆ రాక్షసుకి కాయశ ఏముంది అంటే ఇంటర్నల్ కలోనైజేషన్ ఒక కాలనీస్ తయారు చేయాలి ఒక పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మన కోసం తయారు చేయాలి అనుకున్నాం ఇది మన దేశం కోసం చాలా భయంకర సమస్య తయారు చేస్తుంది మన రాష్ట్రం కోసం అయితే మన రాష్ట్రం లేదు ఇది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం ఉంటున్నాం కదా ఈ రాష్ట్రం కోసం ఇది చాలా డేంజరస్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఇష్టమే లేదు రాష్ట్రంలో ఉండాలి నా అభిప్రాయం